అమ్మవారు పరమ సౌందర్యనిది. రత్నాలు ముత్యాలలోని మెరుపును లావణ్యం అంటారు. ఈ లావణ్యానికి నిధి అమ్మవారు. సేవది అంటే నిధి అని అర్థం. ప్రకృతిలోని సకల సౌందర్యాలు కలిపి చేసిన ముద్ద అమ్మవారి కాలిగోటికి సరికాదు. ఎందుకంటే ఈ లోకంలోని సౌందర్యం వంటిది కాక అలౌకిక సౌందర్యంతో ప్రకాశించేది అమ్మవారు. బెల్లం తిన్న మూగవాడిని దాని రుచి ఎలా ఉంటుందని అడిగితే ఏం చెప్పగలడు? అలాగే అపూర్వ సౌందర్య నిధి అయిన అమ్మవారిని గూర్చి ఎవడు మాత్రం ఏం వర్ణించగలరు? తమ తమ శక్తిని అనుసరించి కవులు, పండితులు అమ్మను తోచిన వస్తువులతో పోల్చి వర్ణించి సంతోషించడమే తప్ప, నిజమైన తల్లి అందాన్ని అందం అని చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేడెంతటి మహాకవి పండితుడైనా. అలా వర్ణించనలివి కాని అపూర్వ సౌందర్యాన్ని గూర్చి అరుణ శబ్దానికి ఎరుపు అని అర్థం. అమ్మవారు ధరించే వస్త్రం ఎర్రనిది. అమ్మవారు మెడలో వేసుకునే పూలు ఎర్రనివి. జడలో పెట్టుకునే పూలు ఎర్రనివే. అమ్మవారు ఎర్రని సింధూర వర్ణంతో ప్రకాశిస్తుంది. ఇక అమ్మవారు ధరించే బంగారు నగలలోని రాళ్ళు కెంపులు. అవి ఎర్రనివే. అమ్మ వంటికి పూసుకునే చందనం కూడా ఎర్రచందనమే. ఉదయిస్తున్న సూర్యుని కాంతిని దాదాపు తన శరీరంలో సకలాలంకారాలలోనూ నింపుకున్న తల్లి శ్రీదేవి. సూర్య భగవానుడి రథసారథి అరుణుడు. అమ్మవారి పాద నఖాల నుండి అనగా కాలి గోళ్ల నుండి ఆవిర్భవించి మందార పుష్పవర్ణంలో ఉంటూ ఆ తల్లిని సేవించాడు ఒకనొకప్పుడు. అప్పుడు అమ్మవారు, నీ వర్ణంలో నేను దర్శనమిచ్చి ప్రజలను గ్రహిస్తానని, నీ అరుణనామం జగత్ప్రసిద్ధి పొందేలా చేయడానికి తాను సర్వారుణ అనే నామాన్ని ధరిస్తానని వరమించింది. అప్పటి నుండి అమ్మవారికి ఈ నామం వచ్చింది. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ నామజపం అనేక ప్రయోజనాలతో కూడినది. కుజదోష నివారణకు ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం 108 సార్లు జపిస్తే 9 వారాలలో దోషం తొలగిపోతుంది. అజీర్ణ వ్యాధి వల్ల వచ్చే కడుపుబ్బరానికి, వాయుబాధకు అన్నం తినే ముందు, తిన్న తర్వాత ఈ మంత్రాన్ని 11 సార్లు చేస్తే బాధ ఉపశమిస్తుంది. ఆరోగ్యానికి నిత్యం ఈ మంత్రం 36 సార్లు జపించుకోవడం మంచిది. కంటి చూపు మెరుగుపడటానికి సూర్యోదయ కాలంలో ఈ నామాన్ని 108 సార్లు జపించుట మంచిది. మంత్రం తెలుసుకుందాం. ఓం సర్వారుణాయై నమః. ఓం సర్వారుణాయై నమః. ఓం సర్వారుణాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.